మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము. ఇరవై మూడవ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. మరొకసారి, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని దర్శించలాగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ఈ చల్లటి వేళ దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క మాటను వినాలి. పరిశుద్ధాత్మ తాకిడి నిన్ను దర్శించాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియప్పుడు ప్రభువా, చదవబడిన లేఖన భాగం నుంచి దేవా చదవిన లేఖనాన్ని విరిచి ఆశీర్వదించి ధ్యానిస్తుండగా అల్పుడున యోగ్యుని నన్ను మరుగు చేసి ఈ వాక్కు చిత్తమును దర్శించి మీరు చిన్న ప్రతి ఒక్కరు గ్రహించడానికి కృప చూపు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధులు చేసి మనం నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని అలాగే ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా మూడు వారాల్లో ఈ సంవత్సరం ఏమైపోతుంది? అయిపోతుంది. 2019 అయిపోయింది. చాలామంది కూడా అయిపోతున్నారు. సంవత్సరాలు అయిపోతున్నాయి. చాలామంది కూడా ఇప్పుడు ఇక్కడ దుర్గమ్మ గారిని అడుగుతుంటే 2-3 రోజుల్లోనే చనిపోతున్నారు. 2 రోజుల్లోనే ఇద్దరు చనిపోయారు చుట్టాలు. విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. వాళ్ళు అనుకోవచ్చు మేము 2020 చూస్తాం. ఇంకా అనేకమైన ఆలోచనలు వారికి కలిగి ఉంటారు. వాళ్ళు ఉంటామనుకుంటారు, కానీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మన జీవితంలో ప్రాముఖ్యం మన కుటుంబాల కొరకు, మన కుటుంబ క్షేమాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ 2020లో మనం వెళ్ళేటప్పుడు చాలా ప్రార్థన పూర్వకంగా మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి. వారి కొరకు మనం ఎంతగానో మనం అనుకుంటాం, వెళ్ళారు కదా వస్తారనుకుంటాం, వెళ్ళారు కదా క్షేమంగా వస్తారనుకుంటాం, వెళ్ళారు కదా బాగున్నారు కదా ఏం పర్వాలేదు అనుకుంటాం. కానీ ఎప్పుడు ఏమి సంభవించినో ఎవరికి తెలియదు. కనుక మనం నిత్యము ఎల్లప్పుడూ వాళ్ళ కొరకు కన్నీరు కాచవలసిన వారమై ఉన్నాం, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ భాగంలో ఒక తండ్రి తన కుమారుని కొరకు అర్థించడానికి, బాగు చేయమని, స్వస్థపరచమని వేడుకోవడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. కుమారుని చూచినప్పుడు ఎంతో వేదన కలుగుతుంది తండ్రికి. తండ్రి ఆడుకోవలసిన కుమారుడు, అలాగే అల్లరి చేయవలసిన కుమారుడు, అలాగే అందరితో కలిసి ఆడి పాడవలసిన కుమారుడు, స్కూల్కి వెళ్ళవలసింది కుమారుడు, లేకపోతే కాలేజీకి వెళ్ళవలసిన కుమారుడు, ఓ మతిస్థిమత్వం లేక పిచ్చిగా వ్యవహరిస్తూ ఉండటంతో అనేకులు చూస్తుంటే ఎలా ఉంటుంది? తన కుమారుడు అనేకుల దృష్టిలో ఒక పిచ్చివాడిగా,
ఒక దయ్యము పట్టిన వాడుగా, ఓ అనేకులు విచిత్రంగా చూడటానికి ఆ తండ్రి ఇంటికి వస్తుంటే తన కుమారుని గురించి ఆ తండ్రికి ఏ విధమైన ఆ వేదన, మానసిక వేదన ఖచ్చితంగా. అందరి కుమారుల్ని చూస్తుంటే, అందరి బిడ్డలను చూస్తుంటే వారు ఎంతో చక్కగా వారు ఆడుకుంటున్నారు, ఓ కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, లేక చక్కగా వాళ్ళు దేవుని సన్నిధిలో వారు ఎదుగుతున్నారు అని చూసినప్పుడు ఈ దయ్యము పట్టిన కుమారుడు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే 17వ వచనం, జన సమూహములో ఒకడు, బోధకుడా, ఓ మోగ దయ్యము పట్టిన నా కుమారుడు నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, ఓ అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడే వాణిని పడత్రోయును, అప్పుడు వాడు నురుగు కాచుకొని ఓ పండ్లు కొరుక్కొని మూచిల్లును. చాలు, ఆ యొక్క దయ్యము పట్టిందంటే, ఎటువంటి దయ్యం అంటే మూగ దయ్యము. కనీసం వాడు ఏమి చేయట్లేదంటే మాట్లాడట్లేదు, కనీసం అతడు ఇదివరకు బాగా మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడటం మానేశాడు. ఎక్కడ వాడిని పడుతుండో అక్కడే వాడు పడిపోతున్నాడు. అంతేకాదు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని వాడేమైపోతున్నాడు, మూర్చిల్లిపోతున్నాడు. ఒక యవనస్తుడు ఎంతో బాధాకరమైన విషయం. ఇటువంటి స్థితిలో ఉన్న తండ్రి మొదటిగా శిష్యుల దగ్గరికి తీసుకువచ్చాడు. శిష్యుల దగ్గరికి తీసుకువచ్చినప్పుడు వారు అనుకున్నారు, మేము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోయింది అనుకున్నారు, లేకపోతే వారు గద్దిస్తే వెళ్ళిపోయింది అనుకున్నారు, ఓ పో అంటే వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ ఆ దయ్యము వారిని విడిచి వెళ్ళలేదు. ఒకవేళ ప్రార్థన చేశారేమో, లేకపోతే ఒకవేళ యేసుక్రీస్తు నామములో గద్దించారేమో, లేకపోతే ఇంకా వగేరా వగేరా ఏదైనా చేసుండారేమో. అయితే ఆ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే, ఓ బోధకుడా నీ వలనైతే, అక్కడ అంటాడు కదా 21వ వచనంలో, ఎంతకాలమైందని అడుగగా, ఓ బాల్యము నుండి అది వాని నాశనము చేయును. ఓ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఏమైనను నీ వలనైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏమైనా నీ వలనైతే, నీ శిష్యుల దగ్గరికి వచ్చాను కానీ వారి చేత కాలేదంట, ఏమైనను నీ వలనైతే. తండ్రి దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమైనను నీ వలనైతే అంటే, యేసుప్రభు వారు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే. ఏం నమ్మాలి? మన వలన ఏమవుతుంది? దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారు అంటున్నారు, నీ వలన ఏమైనా వద్దా, నమ్ముట నీ వలనైతే, నీ వల్ల కాకపోతే చెప్పు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడ్డెత్తి చేతిలో పడినట్టు మనం రాకూడదు. అందరు వెళ్తున్నారు కదా అని పొలం అనుకుంటే వెళ్ళిపోవటం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఆయన దగ్గరకు వచ్చేవాడు అంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు మొదట ఆయన ఉన్నాడని నమ్మాలి. మరలా ఆయన ఫలము దయచేవాడని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు వారు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అయ్యా, నీ శిక్షల వల్ల చేత కాలేదు, వారి వల్ల ఏమీ అవ్వట్లేదు, కనీసం ఏమైనను నీ వల్లనైతే, నీ వల్లనైతే ఓ మా మీద కనికరపడు. అప్పుడు అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అవుతుందా? నీ వల్ల ఏమైనా అవుతుందా? నీ వల్ల దేవుడు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కోరుకుంటున్నాడు. దేవుడు ప్రతి కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు నీ పట్ల. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. కనుక దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. అయితే దేవుడు నువ్వు అడిగిన ప్రతిదీ ఆయన నెరవేర్చగలడు. జాగ్రత్తగా ఉన్నాడు. మీరు అడిగేది ప్రతీదీ దేవునికి సాధ్యమే. అయితే నువ్వు అడిగేది ప్రతీదీ దేవుడిస్తాడని నమ్మటం నీ వలనవుతుందా? మనుషుల్ని ఆశ్రయించకుండా, అధికారులను ఆశ్రయించకుండా, ఒకరి మీద ఆధారపడకుండా, లేకపోతే బంధువుల మీదో స్నేహితుల మీదో ఇతరుల మీద నువ్వు ఆధారపడకుండా నీ దేవుని మీద ఆధారపడటం నీ వలనవుతుందా? నీ వల్ల అవుతుందా? అదే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అనుకుంటావు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పరిచర్య చేస్తున్నా కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏది కావాలంటే అది ఇస్తున్నా కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా ఉంటున్నాను కదా, అలా ఉంటున్నాను కదా అని నువ్వు ఎన్నో చెప్పచ్చు. కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఒకడు కోరుకుంటున్నాడు, ఏంటంటే, ఇతడు నిజంగా నన్ను నమ్ముతున్నాడా? నేను చేయగలనని నమ్ముతున్నాడా? నేను ఇవ్వగలనని నమ్ముతున్నాడా? నేను ఆశీర్వదించగలని నమ్ముతున్నాడా? నేను ఇది చేయగలని బిడ్డ ఖచ్చితంగా నమ్ముతున్నాడా అని దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు, నమ్ముటని వలనైతే. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ అవసరంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ అవసరంతో నువ్వు దేవుని పాదాలను పట్టుకుని అడగటానికి వచ్చావో నాకు అనవసరం. కానీ నువ్వు అడిగేది దేవుడిస్తాడని నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. అంటే ఏ విధమైన అనుమానము, ఏ విధమైన సందేహము లేకుండా దేవుణ్ణి అడగాలి. నమ్ముట నీ వల్ల నవ్వాలి, నీ వల్ల అవ్వాలి. చాలామంది భర్తల గురించి ప్రార్థన చేయమంటారు, చాలామంది వేరే వాటి గురించి ప్రార్థన చేయమంటారు. కానీ అంటాను, ఎంత ప్రార్థన చేసినా జరగదండి, ఎంత ప్రార్థన చేసినా ఇది అవ్వదండి. నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. నమ్ముట నీ వల్ల అవ్వాలి. అందుకే అంటున్నాడు కదా, ఏబ్రియల్ రాసిన పత్రికలో అంటున్నాడు ఏమని, ఆయన దగ్గరకు వచ్చేవాడు, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. 11:6 చూడండి, విశ్వాసము లేకుండా 6 దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఓ నోవాహు హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై చూడండి, ఆ నోవాహు కాలంలో 120 దేవుని యొక్క సువార్తను ప్రకటించేయండి. 120 మరే బాబు జలప్రలయం వచ్చేస్తుంది, పట్టణం మొత్తం కొట్టుకుపోయిద్ది, మీరు మారు మనసు పొందండి, దేవునికి లోబడని చెప్తుంటే 120 ప్రకటించిన ఒక్కడు కూడా మారలేదంట. ఒక్కడు కూడా మారలేదు. అసలు ఆకాశం నుంచి వర్షం లేదు, భూమి పంటను అట్లా ఎడారైపోయింది. ఇప్పుడు వర్షం ఏంట్రా బాబు, ఇప్పుడు వర్షం ఏంటి?
వాడు చేస్తుంటే పిచ్చోడు అనుకున్నారు, ఎర్రోడు అనుకున్నారు, మెంట్లోడు అనుకున్నారు, ఏదో పిచ్చి భ్రమతో ఉన్నాడు అనుకుంటున్నాడు. వాడు చేశాడు కానీ అక్కడ అంటున్నాడు, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి ఆ నీతికి వారసుడయ్యాడు. నీతికి వారసుడయ్యాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని మీద నమ్మకము లేకుండా, దేవుని యందు విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండటం అసాధ్యము. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనకు వెదకు వారందరికీ ఆయన ఫలము దయచేవాడనియు నువ్వు నమ్మాలి, నమ్మి రావాలి. నువ్వు నమ్మి దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి, నమ్మి దేవుని గోజాడాలి. నమ్మకుండా ఇత్తే ఇచ్చాడు లేకపోతే లేదు, అందరు వెళ్తున్నారు కదా అడుగుదాంలే, ఏదో ఒక రాయేద్దాం అనుకుంటా, తగిలితే తగిలింది, ఒక రాయేద్దాం తగిలి. ఆ విధమైన ప్రార్థన, ఆ విధమైన భక్తి దేవునికి ఇష్టము కాదు. నమ్ము, నమ్ముటని వలనైతే నేను అంటున్నా ఈ రాత్రి కలశంలో నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల దేవుడు ఒకటి కోరుకోవాలనుకుంటున్నాడు. నమ్మటం నీ వల్ల అవుతుందా? నమ్మటం నీ వల్ల అవుతుందా? మనుషుల మీద ఆధారపడకుండా, డబ్బు మీద ఆధారపడకుండా, అధికారుల మీద, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, స్నేహితుల మీద, బంధువుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం నీ వల్ల అవుతుందా? అనారోగ్యంలో మంచం మీద ఉన్నప్పుడు, బాగులేనప్పుడు దేవుని మీద ఆధారపడటం నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? తండ్రి వచ్చాడు, అయ్యా నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వారి చేత కాల. చాలా బాధాకరమైన విషయం ఏదంటే చేత కాకపోవటం. ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో వారు ఉన్నవారు, పరిచర్యలు ఉన్నవారు, ఆశ్చర్యకార్యములు చూచినవారు, బోధలు ఎన్నో యేసు ప్రభు వారి బోధలు విన్నవారు, కానీ వారు దయ్యాన్ని వదలగొట్టలేకపోయారంట, వారి చేత కాలైపోయిందంట. మనం 10-15 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ప్రార్థనలు, యాచనలు, ఉపవాసాలని ఎన్నో చేస్తున్నాం, ఎన్నో గొప్ప గొప్ప మీటింగులు జరుగుతున్నాయి. నేనంటాను, నీ సమస్యను, నీ అనారోగ్యాన్ని, నీ యొక్క బలహీనతను, నీకున్న ఆర్థికమైన పరిస్థితులను జయించటం నీ వల్ల అవుతుందా? కుటుంబంలో ఉన్న సాతాను యొక్క క్రియలు, వాడిని ఎదిరించే శక్తి, బలము నీ భక్తికి ఉందా? నీ వల్ల అవుతుందా? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వదంటున్నావు? ఎందుకంటే విశ్వాసము, నువ్వు నమ్ముకున్న దేవుని మీద నీకేం లేదంటే విశ్వాసం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుని మీద, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని మీద నీకేం లేదంటే విశ్వాసం లేదు. సందేహాన్ని పుట్టించేశాడు సాతానుడు. సందేహాన్ని పుట్టించాడు. అవాధాములు మనం చూసినప్పుడు, ఓ దేవుని మీద విశ్వాసంతో ఉన్నారు, ఆ పండు తినొద్దంటే తినకుండా ఉన్నారు, కానీ ఓ దేవుని యొక్క బోధన పక్కన పెట్టేశారు. సాతాను యొక్క బోధ చాలా మంచిగా, విచిత్రంగా, అది చాలా వినటానికి ఇంపుగా, సంపుగా ఉంది. ఏంటంటే, ఓ ఆ పండు తింటే మీరు దేవదూతలైపోతారు, ఈ బోధ బాగుంది, మీరు చచ్చిపోతారనే బోధ కంటే మీరు దేవదూతలైపోతారు. ఈనాడు బోధల్లో కూడా ఇలాగే ఉన్నాయి, ఏమైనా పర్వాలేదు, ఏదైనా చేసేయండి, ఏమవుదు అనే బోధ చాలా బాగుంది. వెళ్ళొద్దు, ఇలా వెళితే దేవుడు ఒప్పుకోడు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తే వీరు సరిగ్గా చెప్పట్లేదు, వీళ్ళ బోధ ఏదో కఠినంగా ఉంది అని చాలామంది ఏం చేస్తున్నారంటే వెచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వారి భక్తిని ఆచరిస్తూ ఉన్నారు. సందేహం పుట్టింది ఎవలో, తింటే ఏమైద్ది,
తింటే ఓ మేము దేవదూతలం అయిపోతాం కదా అనే సందేహము అవల ఏర్పడింది. సందేహం ఎవరు పుట్టిస్తాడంటే సాతాను. నీకు ముందే చెప్పే కదా ఆయన దగ్గరికి వెళ్తే ఏమి అవదని, మీకు ముందే చెప్పే కదా దేవుడు 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 అని పట్టుకుంటూ వెళ్తున్నావు కదా ఆయన వల్ల ఏమీ కాదు అనే సందేహాన్ని నీ జీవితంలో సాతాను పుట్టిస్తాడు. అందుకనే మనం దేవుని కంటే సాతాను యొక్క మాటకే మనం లోబడతాం, సాతాను యొక్క మాట ఎందు విశ్వాసం ఉంచుతాం, విశ్వాసం ఉంచుతాం. అందుకే అంటున్నాడు తండ్రితో, నువ్వు నమ్ముట నీ వలనైతే. ఎన్ని సంవత్సరాలు అయింది నీ కుమారునికి దయ్యం పట్టి అంటే, ఓ చిన్న వయసు నుంచే, చిన్న వయసు నుంచే వాడు ఏమీ మాట్లాడట్లేదు, వాడు ఏమీ తినట్లేదు, వాడు నురుగు గచ్చుకొని పడిపోతున్నాడు, ఎక్కడ వాడిని పట్టుకుంటుందో అక్కడే పడిపోతున్నాడు, వాడు అక్కడే పడిపోతున్నాడు. అనేకుల దగ్గరికి తీసుకొచ్చా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా, కానీ వారి చేత కాలేదు. మనలో చేత కానీ ఏమైనా ఉన్నాయా అంటే పెద్ద ఉన్నాయి, చేత కానీ చాలా ఉంది. మన కుటుంబాన్ని మార్చుకోవటం మన చేత కావట్లేదు, మన చేత కావట్లేదు. మన బిడ్డలను మనం మార్చుకోవటం మన చేత కావట్లేదు. ఓ మన బిడ్డలకు దేవుని గురించి యేసుని గురించిన వార్తను తెలియచేయటం మన చేత కావట్లేదు. ఎంత అవమానకరమో తెలుసా? ఎందుకు చేత నవ్వట్లేదంటే నీ దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం నీకు లేదు. చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే నీలో ఏదో అపనమ్మకము ఏడుబడి చేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత ఓ అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందంటే గుడ్డితనాన్ని కలుగు చేసింది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క కార్యాన్ని దేవుని యొక్క శక్తిని చూడనీయకుండా చేస్తుంది, దేవుని యొక్క మహిమను ప్రభావమును చూడనీయకుండా చేస్తుంది. అందుకే అంటాడు కదా యోహాను రాసిన సువార్తలో 11:40 యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త అక్కడ అంటాడు, ఓ నీవు నమ్మిన ఎడల ఆమెతో అనెను, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూతుమని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మార్త ఓ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది యేసు ప్రభువారి దగ్గరికి. ఏమా ఏంటమ్మ ఏడుతున్నావంటే, నువ్వు ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, ఎన్ని రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అవునా, 4 రోజులు అయిపోయిందా? మరియమ్మ గారు కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది యేసుని చూచి, బోరమని ఏడుస్తున్నారు. ఏం జరిగింది అంటే, ఓ నువ్వు ప్రేమించు వాడు అయినా లాచు చనిపోయాడు, నువ్వు ఇక్కడుండుంటే బ్రతికేవాడు, ఓ నువ్వు తాకుంటే ఓ స్వస్థతనుందేవాడు, అయ్యా నువ్వు మాట సెలవిచ్చుంటే వాడు లేచి వచ్చేవాడయ్యా, వాడి గాయముల నుంచి వాడు రోగం నుంచి విడుదల పొందేవాడయ్యా, నీ వల్లే చచ్చిపోయాడు అతనే, నువ్వు లేకపోవటం వల్లనే చనిపోయాడు. అప్పుడు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూద్దామని చెప్పలేదా? దేవుడు ఈ రాత్రి కాలుష్యంలో నీతోనూ చెప్తున్నాడు, నువ్వు ఏ అవసరతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ యొక్క అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చావో, దేవుడు అంటున్నాడు ఈ రాత్రి కాలుష్యంలో నీవు నమ్మితే నీ కార్యం ఏమవుతుందంటే సఫలం చేయబడుతుంది. నువ్వు నమ్మితే ఏ అది ఎటువంటిదైనా సరే, అది ఏ రకమైనదైనా సరే, అది దేనికి సంబంధించిందైనా సరే, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తా. నమ్మాలి, నమ్మితే దేవుని యొక్క కార్యం చూస్తావు. నమ్మకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయి, ఎన్ని సంవత్సరాలైనా ముక్కంతా చీదు, ఏమీ ఉపయోగం ఉండదు, ఏమి ఉపయోగం ఉండదు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు, నమ్మితే వెంటనే వాడు ఏమయ్యాడు చూడండి అయ్యా అంటున్నాడు.
మత్తయి రాజు ఓ నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను, బిగ్గరగా చెప్పాను. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయయ్యా, నేను నమ్ముచున్నాను, అయితే నాకు అపనమ్మకము అంటే సాతానుని యొక్క క్రియలు నాలోనికి ప్రవేశించకుండా నువ్వు చేయి. ఎందుకంటే నా సాతాన్ను జయించటం నా వల్ల కాదు, ఎందుకంటే నీ సహాయం చాలా అవసరం. చాలామంది జయించేస్తాననుకుంటారు బలంతోనో శక్తితో, కానీ అంటాడు కదా, బలము చేతనైనను శక్తి చేతనైనా కాక దేవుని కృప చేతనే అంటాడు. దేవుని కృప చేత ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. అక్కడ అంటున్నాడు, అయ్యా నీ వలన సమస్తము సాధ్యమని నేను నమ్ముచున్నాను, నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి, నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావో దేవుడు చేయగలని నమ్మి పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి, అయ్యా నువ్వు నా కుటుంబాన్ని మానుస్తామనే నమ్మకం ఉంది, నాలో అపనమ్మకం ఏలుబడి చేయకుండా సహాయం చేయి అని రాత్రి కలశంలో ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈయన పట్ల చేసిన కార్యం చూడండి, వెంటనే తన కుమారుడు ఏమయ్యాడో చూడండి. జనులు గుంపుగూడి ఓ మోహమైన చెవిటి దయ్యమా, ఇక వాణిలో ప్రవేశించొద్దని, ఓ ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడది కేక వేసి వాణిని ఎంతో వెలవెలలాడించి వదిలిపోయాను. ఆ చచ్చిన వాణి వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయారనుకుని, అయితే యేసు వాణి చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను, వాడు నిలవబడెను. వెంటనే నమ్ముచున్నానయ్యా అనగానే, అయ్యా నువ్వు సాధ్యము చేయగలడు వాడవని నమ్ముచున్నానయ్యా అని తన యొక్క అవిధేయతను మరలా ఒప్పుకోగానే దేవుడు అతనికి సహాయం చేశాడు, ఆ దయ్యాన్ని గద్దించాడు. తన కుమారుని ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని చూస్తావు. అపొస్తలులు రాసిన కార్యములు 14:9 అపొస్తలుల కార్యములు 14:9 చదువుదాం. అతడు పౌలు మాట్లాడుట వినెను, ఓ పౌలు అతని వైపు తేరి చూడగా స్వస్థత పొందుటకు, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, గాంతులు వేసి నడవసాగి. పౌలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నప్పుడు అనేకులను చూస్తున్నాడు. ఒకడు మాత్రం, ఓ వాడు వాక్యం వింటుంటే వానిలో ఏం కలుగుతుందంట, విశ్వాసం ఉందని గ్రహించాడంట. నీలో విశ్వాసం ఉందో లేదో నేను ఇక్కడ నుంచి నేను చూసి చెప్పేయచ్చు. ఎందుకని నువ్వు వినేదాన్ని బట్టి నువ్వెంత జాగ్రత్తగా నువ్వు ఆలకిస్తున్నావో, ఎంత జాగ్రత్తగా ఆలకిస్తే అంతగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్తుంది. నిద్రపోతా కాళ్ళారేసుకొని బొగ్గమే చేతులు పెట్టుకొని ఏదో పెన్నుతో నోట్లో ఇలా కిలుక్కుంటా అలా ఉంటే ఇక నీలో విశ్వాసం ఏముంటుంది, ఏమింటున్నామని విశ్వాసం ఉంటుంది. పౌలు ఇక్కడ మాట్లాడటం మొదలుపెట్టాడు.
లుస్త్రా అనే గ్రామం, లుస్త్రాలో బలహీన పాదములు గలవాడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. వాడు వాక్యాన్ని వింటున్నాడు, పౌలు చెప్తున్న వాక్యాన్ని వినుచుండగానే వానిలో విశ్వాసం వచ్చింది. ఏ విశ్వాసం తెలుసా? నేను లేచి నిలబడతాను అనే విశ్వాసం వచ్చింది. నేను పుట్టినది మొదలుకొని నేను ఎప్పుడూ నడవలేదు, పుట్టినది మొదలుకొని నేను ఎప్పుడూ నడవలేదు. కానీ ఓ పౌలు యొక్క వాక్యం వింటుంటే, పౌలు యొక్క మాటలు వింటుంటే అతనికి ఏం కలిగిందంటే, ఈ దినాన్ని నేను లెగుస్తున్నాను, ఈ దినాన్ని నేను పాదములు మోస్తున్నాను, ఈ దినాన్ని నేను లేచి నిలబడి గంతులు వేస్తాననే విశ్వాసము అతనిలో ఉందని గ్రహించాడంట. గ్రహించగానే అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు ఇంకా వాడు గంతులేసుకుంటా దేవుని నమ్మని మయంపరిచాడు. పుట్టినది మొదలుకొని నడవలేని వాడు ఒక మాట వలన, ఒక మాట ఏం చేసిందంటే ఆయనలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి చేసింది ఒక మాట. కానీ మనం చాలా మాటలు వింటున్నాం, దేవుని యొక్క మాటలు ఎన్నో వింటున్నాం, దేవుని యొక్క మాటలు ఎంతగానో వింటున్నాం, కానీ ఏం రావట్లేదంటే విశ్వాసం రావట్లేదు, నమ్మకం రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే సరిగ్గా వింటలే. ఏమిటిది? దేవుని యొక్క మాట సరిగ్గా వింటే నేను అంటాను, నీ ప్రతి బలహీనత దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రతి విధమైన ఆర్థికమైన పరిస్థితులు దేవుడు వాటిని చూసుకుంటాడు, ప్రతి విధమైన మార్పు లేని వారికి మార్పు, ఆదరణ లేని వారికి ఆదరణ, ఓదార్పు లేని వారికి ఓదార్పు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడై ఉన్నాడు. ఒక్క మాటతో నేను లేచి నిలబడతా అనే విశ్వాసం వానిలో చూచాడు. ప్రకటిస్తుండగా వాడిని చూడంగానే వాడి యొక్క హృదయం మొత్తం విశ్వాసంతో నిండిపోయింది. వాడి యొక్క జీవితం మొత్తం, వాడి యొక్క ప్రవర్తన అంతా విశ్వాసంతో ఉంది. వెంటనే అన్నాడు, నీవు లేచి నీ పాదములు సరిగ్గా మోపనగానే వాడు గంతులు వేయటం మొదలుపెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసం అనే మొక్క నీలో ఉన్నప్పుడు ఆ మొక్క ఎలా ఉండాలంటే గొప్ప మ్రానుగా తయారవ్వాలి. విశ్వాసం అనే మొక్క నీలో నాటబడినప్పుడు ఆ మొక్క ఎలా ఉండాలి? గొప్ప మ్రానుగా తయారవ్వాలి. మొక్క మొక్కగానే ఉంటే ఉపయోగం ఉండదు, మొక్క మొక్కగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మహావృక్షం అవ్వాలి. మహావృక్షం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. యేసుప్రభు వారిని శిష్యులు అవన్నీ స్వస్థ పొందిన తర్వాత శిష్యులు వచ్చారు, అయ్యా మా చేత ఎందుకు కాలేదు, నీ చేతను ఎందుకయింది అన్నాడు. అక్కడ అంటున్నాడు, ఒరే బాబు మీరేం చేస్తున్నారు, ఏం చేశారు? చాలామంది వాళ్ళకి అవుతున్నాయి, వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వారు బాగున్నారు, ఈ పక్కన వాళ్ళు బాగున్నారు, ఈ ఇంటోడు బాగున్నాడు, ఈయన చూసినప్పుడు వా ఈయన వచ్చినప్పుడు మాకంటే బాగా మరీ ఇదిలో ఉన్నాడయ్యా, ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు బాగా ఉన్నారు. వాడిని వీడిని వీడిని అన్న చూసుకుంటాడు. నీ జీవితాన్ని చూసుకుని ఎలా ఉన్నావు? అక్కడ అంటున్నాడు, అయ్యా నువ్వు చేసావు, మేమెందుకు చేయలేదు? ఇట్టి విధమైన కార్యము కేవలం ఒక్కదానితోనే సాధ్యమవుతుంది. ఈ విధమైన కార్యములు ఒక్కదానితోనే సాధ్యమవుతున్నాయి. నువ్వు చందయి పలహారాలు పెట్టు, ఉపవాసాలుండు, లేకపోతే రామర్పాడు మొత్తం ప్రసాదం పాడు మొత్తం భోజనాలు పెట్టు, అవదు. కానీ ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మాత్రమే ఇట్టి విధమైనది సాధ్యమవుతుంది. కానీ చేయవలసింది చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నావు? చెప్పులు లేకుండా నడుస్తున్నావు, కొండలు ఎక్కుతున్నావు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు, లేకపోతే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడెక్కడో మట్టి తింటున్నావు, ఎక్కడెక్కడో సమాధికి ముక్కుతున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, గుండెలు గీగించుకుంటున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నావు, కానీ నీ జీవితంలో మార్పు మాత్రం ఇవన్నీ చేయబోదు. మోకరించి దేవుని సన్నిధిలో నీ రెండు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి విధమైన సమస్యను
సాధ్యపరుస్తాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనే. బిలి గ్రహం గారని ఒక మంచి దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆయన అంటాడు, అయ్యా మీ పరిచర్య ఎంత ఆశీర్వదించబడటానికి, ఓ ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు గాంచడానికి కారణం ఏంటంటే మూడు విషయాలు చెప్పాడంట. ఏంటయ్యా అంటే, ఒకటి ప్రార్థన, రెండో విషయం ఏంటయ్యా అంటే ప్రార్థన, మూడో విషయం ప్రార్థన. కనుక మూడో విషయం అయినా 100 విషయం అయినా ఎన్ని విషయాలైనా ఒకటే, ఏంటిది? ప్రార్థన. చేస్తున్నావా? ఎటువంటి స్థితిలో చేస్తున్నావు? ఇది అవ్వదులే అని చేస్తున్నావా? ఇది కాదులే అని చేస్తున్నావా? ఇది ఈయన ద్వారా కాదులే, డబ్బు వలనే సాధ్యమవుతుంది అనుకుంటున్నావా? కాదు. బెడ్ మీద ఉన్నవన్నీ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పక్కన పెట్టు. డాక్టర్ అంటాడు, నా వల్ల కాదయ్యా అంటాడు. వెళ్ళి దేవునికి మొక్కుకో అంటాడు. దేవుని సన్నిధిలో అడుగు, దేవుణ్ణి అడుగు, ఆ పైవాడిదయ్యా అంటాడు. కనుక నువ్వు 1,00,000 రూపాయలు పక్కన పెట్టుకో, లేకపోతే ఎన్ని కోట్లైనా పెట్టుకో, ప్రార్థనే ప్రతి విధమైన అసాధ్యమైన కార్యములన్నిటినీ సుసత్యాలుగా చేసేది ప్రార్థన. నమ్ముట నీ వలనవ్వాలి. దేవుడు చేస్తానంటున్నాడు కార్యాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, ఓ దేవుడు నిన్ను తోకగా కాదు తలగానే ఉంచుతానంటున్నాడు. కానీ నమ్ముట నీ వలనవ్వాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మొరబెడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. ప్రతి ఒక్కరు మోకరించండి. దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నా జీవితంలో ఎన్నో కార్యాలు అయ్యా నేను మిస్ అయిపోయానయ్యా, చేజార్చుకున్నానయ్యా. నా జీవితంలో ఎన్నో కార్యాలు నేను చేజార్చుకున్నా, నా అవిశ్వాసాన్ని బట్టి, నా అపనమ్మకాన్ని బట్టి అయ్యా నేను ఎన్నో విషయాలు చేజార్చుకున్నానయ్యా. ప్రభువా నన్ను క్షమించువా అయ్యా. నమ్ముట నీ వలనైతే అంటున్నావు కదా, నమ్ముట నీ వలనైతే అంటున్నావు కదా అయ్యా. నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుదా. అయ్యా నాలో అపనమ్మకము ఏమాత్రం ఉండకుండా సహాయము చేయి. అయ్యా నాలో అవిశ్వాసము ఏముండకుండా సహాయము చేయి. ఓ నమ్మటం నా వల్ల అవ్వట్లేదు అయ్యా, నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచటం నా వల్ల అవ్వట్లేదు అయ్యా, అయ్యా నేను నమ్మటం నా వల్ల అవ్వట్లేదు అయ్యా. మనుషుల మీద, అధికారుల మీద, ప్రభుత్వాల మీద, ఓ డబ్బు మీద నేను ఎంతగానో ఆధారపడిపోయాను. డబ్బే ముఖ్యం అనుకుంటున్నాను, బంధువులే ముఖ్యం అనుకుంటున్నాను, వాళ్ళు ఆదరిస్తారని, వీళ్ళు చేజారుతారని, వారు సహాయం చేస్తారని, వీళ్ళు సహాయం చేస్తారని. అయ్యో నేను నీ మీద అపనమ్మకం ఉంచుకున్నాను, నీ మీద ఆధారపడట్లేదయ్యా, కేవలం అవిశ్వాసం. అందుకే నేను గొప్ప గొప్ప కార్యాలు నేను చూడలేకపోతున్నా. ఓ చిన్న చిన్న కార్యాలతో నేను ఓ సాటిస్ఫై అయిపోతున్నానయ్యా, నీ కార్యాలు నేను చూడలేకపోతున్నాను ప్రభువా. గొప్ప కార్యాలను జరిగిస్తాన్నావు కదా, గొప్ప కార్యాలను జరిగిస్తాన్నావు కదా, నేను నమ్మలేకపోతున్నా అయ్యా. నీ సన్నిధిలో నేను పరిపూర్ణమైన నమ్మకాన్ని నేను ఉంచుతానయ్యా, పరిపూర్ణమైన నమ్మకం. నాలో అపనమ్మకము ఏలుబడి చేయకుండా సహాయం చేయి. దేవుని అడుగుదాం అయ్యా, నేను కొన్ని సంవత్సరాల నుంచి నా బిడ్డల కొరకు, నా కుమారుల కొరకు, నా యొక్క